हाई अंडी अंदर की नमस्कार वेलकम टू द माय चैनल प्रणव कुकिंग एंड ज्युवेलरीज हाई अंडी वच्चेसी मनम इंतक मुंदु वीडियोलो जूनियर जीनी गुरिंची चूसामु इप्पुडु जीनी अन्नी अबो 12 इयर्स नुंची आ पैन पेद्दवाळ्ळ वरकु तागे जीनी अंडी इदि दींट्लो वच्चेसी मनकु मिलेट्स अंड ग्रैन्स उंटाई इवि कूडा 25 रकालु उंटायंडी मनं चूसिनट्लयिते वीटि बेनिफिट्स वच्चेसी मनकि ఇదొచ్చి 2 kgs ఉంటుందండి మనకి 369 rupees పడుతుంది దీని బెనిఫిట్స్ వచ్చేసి పెద్దవాళ్ళల్లో అయితే మనకి హార్ట్ ప్రాపర్టీస్ ఉండేటన్నీ డెవలప్మెంట్ అవుతాయండి అలాగే బాడీ పరంగా అంటే ఏ ప్రాబ్లమ్స్ అయినా అంటే పెద్దవాళ్ళల్లో చాలా మందికి అయితే బీపీ షుగర్ అలాగే జీర్ణానికి సంబంధించిన సమస్యలు అలాగే మనకి ఏదైనా హెల్తీగా అంటే బాడీ పరంగా ఉండే హెల్తీగా మోకాల నొప్పులు బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయండి ఇవి మేము యూజ్ చేయడం వల్లే మీకు చెప్తున్నాను యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇందులో ఏవే ఉంటాయో మనం చూసినట్లయితే ఇక్కడ ఉంది చూస్తే మనకి 25 రకాల మిల్లెట్స్ అనేవి ఉంటాయండి దీన్ని మనము ఎలా చేయాలి ఎలా మిక్స్ చేసుకోవాలంటే 250 ml మిల్క్ కానీ లేదా వాటర్ కానీ తీసుకొని అందులో మనం 2 tbsp ఈ పౌడర్ యాడ్ చేసి బాగా ఒక 10 to 15 minutes బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసిన తర్వాత ఉండలు కట్టుకుండా మనము గరిటతో తిప్పుకొని బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తాగడమే అండి ఇలా మనము పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు 50 years పైబడిన వాళ్ళలో ఇది తాగడం వల్ల రిజల్ట్ అనేది మోకాల నొప్పులు అలాగే బాడీ పెయిన్స్ ఉంటాయి కదండి బీపీ షుగర్ ఇవంతా చాలా వరకు కంట్రోల్ అయ్యాయండి మనకి చాలా వరకు ఇవి ఇది బెనిఫిట్స్ అండి మనకి బెస్ట్ అని కూడా చెప్పచ్చు చీని ఇది తాగిన తర్వాత రిజల్ట్ చూసే చెప్తున్నామండి సో మీకు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బాడీ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటే ఇది యూజ్ చేయండి యూజ్ చేయడం వల్ల మీకు వితిన్ 5 days రిజల్ట్ బాగా తెలుస్తుందండి సో మీకైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు చూస్తున్నట్లయితే ఇలా చీనీ ప్యాకెట్స్ ½ kg 2 ఉంటాయండి మామూలు జూనియర్ జీనీలో అయితే 1/2 kg మాత్రమే ఉంటుంది పెద్దవాళ్ళకి వచ్చేసి జూనియర్ జీనీలో 1 kg వస్తుందండి 1 kg వస్తుంది పౌడర్ అనేది సేమ్ ఉంటుంది కానీ పెద్దవాళ్ళు యూజ్ చేసే దాంట్లో మనకి మిల్లెట్స్ అనేటివి కొంచెం హెవీగా ఉంటాయి చిన్నపిల్లలు యూజ్ చేసే దాంట్లో అయితే మనకి డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం హెవీగా ఉంటాయి ఇదే డిఫరెన్స్ ఇంకేం లేదు సో పౌడర్ అనేది సేమ్ ఇలాగే ఉంటుందండి చూసినట్లయితే ఇలా ఉంటుంది ఫోటో